रंगारेड्डी जिल्ला शमशाबाद लो दारुणं जरिगिंदी ओ महिलनु दारुणंगा हत्य चेसी मैन होल लो पड़ेसाडो उन्मादे घटनलो चनिपोयिन महिलनु अप्सरगा गुर्तिंचारु पोलीसुलु निंदितुडु साई सूर्यकृष्ण अप्सरा कोन्नाळ्ळुगा सहजीवनं चेस्तुन्नारु अयिते पेल्लि चेसुकोवालनि अप्सरा ओत्तिडि तेवडंतोने निंदितुडु महिलनु दारुणंगा अंतमोंदिंचिनट्टु तेलुस्तोंदि। నిందితుడు సాయి సూర్యకృష్ణ ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు। ఇతడికి గతంలోనే పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు। ఈ నెల 3న మహిళ మిస్ అయినట్టు సమాచారం। సరూర్ నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకొని శంషాబాద్ పరిధిలోని నర్కొడ తీసుకెళ్ళాడు నిందితుడు। అక్కడ మహిళ తలపై బండరాయితో కొట్టి చంపినట్టు తెలుస్తోంది। తర్వాత మహిళ డెడ్ బాడీని కవర్లో మూట కట్టి కారులో తీసుకొచ్చి సరూర్ నగర్లో మ్యాన్ హోల్లో పడేశాడు। ఆ తర్వాత అప్సర కనిపించడం లేదని ఏం తెలియనట్టుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు నిందితుడు। ఘటనపై విచారించిన పోలీసులు దారుణానికి ఇట్లా ఇలాంటి పాల్ కార్యక్రమాలకు పాల్పడతారని చెప్పి కూడా మేము దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం। మేము గాని మా టెంపుల్ కు వచ్చే భక్తులు గాని అక్కడ ఉన్న ట్రస్టీస్ అందరం కూడా ఇది చాలా తప్పుగా భావిస్తున్నాము। చాలా ఏమైనా చర్య అతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం। గత 3 ఇయర్స్ నుంచి మాత్రం మా టెంపుల్ లో అన్ని విధాలుగా పూజలు చేస్తున్నాడు। టెంపుల్లో బాగానే ఉండేవాడు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసినా ఎప్పుడు ఊహించలేదు। టెంపుల్కి వచ్చే మహిళల పాటు అటువంటి బిహేవియర్ అయితే ఎప్పుడు కనపడలేదు। కాకపోతే మాకు తెలవడం, మేము కూడా నిన్న పోలీస్ వాళ్ళ నుంచి కాల్ వస్తేనే షాకింగ్ అయిపోయినాము। మా పంతులు ఎలా చేశారని చెప్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, మీ పంతులు గారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, వాళ్ళ ఫాదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని చెప్తే చాలా దాని కొద్దిగా ఇబ్బంది, దాని కొద్దిగా ఫీల్ అయినాం। పంతులు గారికి అయితే చేసినాం అని చెప్పి కొంత బాధపడ్డాం, చాలా ఏమైనా చర్య టెంపుల్ ఎట్లాంటి ఇవ్వడం మాత్రం దాన్ని మాత్రం పూర్తిగా బంగారం వేసాం టెంపుల్ ట్రస్టీస్ని ఖండిస్తున్నాం, అతని పైన నేరపరమైన చర్యలు తీసుకొని కోరుకుంటున్నాం। ఈ అమ్మాయి దాదాపు ఒక 6 మంత్స్ 8 మంత్స్ నుంచి టెంపుల్ రావడం జరుగుతుందండి। అంతకుముందు ఎప్పుడైతే అమ్మాయి టెంపుల్ కనిపించేది కాదు, ఈ మధ్యకాలం టెంపుల్ రావడం జరుగుతుంది తప్ప అంతకుముందు అయితే అమ్మాయి ఎప్పుడు టెంపుల్కి వచ్చేది కాదండి। టెంపుల్ అట్లేం లేదండి, ఉదయం 6:30, 5:30, 6 o'clock చేసేది, తర్వాత ఈవినింగ్ నైట్ రోజువారి యాక్టివిటీ 8 o'clock వరకు టెంపుల్ క్లోజ్ అయిపోయింది। ఆ తర్వాత ఇంకా ఇలాంటి ఏముండదు, టెంపుల్ ఎక్కువ టైం సమయం ఏమి ఉండకపోయేదండి। ఇతనితో పాటు ఇంకా 3 పంతులు ఉండేవాళ్ళు, శేఖర్ పంతులు అని, నాగరాజ్ గారు అని, తేజ గారు అని 4 పంతులు, ఇతను కొద్దిగా పెద్ద పంతులుగా ఉండేది, ఇది కింద 3 పంతులు ఉండేవాళ్ళు, అట్లా 4 టెంపుల్ రన్ అయ్యేది। మేము మాత్రం రెగ్యులర్గా కాకుండా మాకున్న బిజినెస్ పరిమితులకు, మాకున్న బిజీ లైఫ్లో ఎప్పుడో సాయంకాలమో వీలైనప్పుడు నేను కానీ మా ట్రస్ట్ మెంబర్స్ వచ్చేది, మన చిన్న చిన్న విషయాలను డిస్కస్ చేసుకుని అంతే తప్ప రెగ్యులర్గా మాత్రం పంతులు గారు సంబంధించిన పంతులు గారు 4 టెంపుల్ రెగ్యులర్గా ఉండేవాళ్ళు। శంషాబాద్లో మహిళ మర్డర్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు। సదా, మహిళ హత్యపై పోలీసులు ఏమంటున్నారు? సరూర్ నగర్లో దారుణం జరిగింది। ఇక్కడ పూజారిగా పనిచేసే సాయి సూర్యకృష్ణ అనే వ్యక్తి ఆ ఒక అప్సర అనే లేడీతోటి ఇక్కడే పరిచయం పెంచుకున్నాడు। ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్స్గా మారింది। ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి అప్సరన మహిళ అతన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంది, కానీ అప్పటికే ఈ సాయి సూర్యకృష్ణకి అప్పటికే మ్యారేజ్ అయింది, ఆల్రెడీ ఒక పాప ఒక బాబు ఉన్నారు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు। సో ఈ క్రమంలోనే వాళ్ళ గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి। ఆ తర్వాత ఈ నెల ఫోర్త్న మన ఇద్దరం మాట్లాడుకుందామని ఇక్కడనే ఈ సరూర్ నగర్లో మహిళను తన కారులో ఎక్కించుకున్నాడు। కారులో ఎక్కించుకున్న తర్వాత ఇక్కడి నుంచి శంషాబాద్ దగ్గరికి తీసుకెళ్లాడు। అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఆ ఇద్దరి మధ్య గొడవ రావడంతో తనను ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలని అప్సర అడగడంతో అక్కడే నర్కుడ దగ్గర ఒక బండరాయి తీసుకుని ఆమెను నెత్తిపై బాది ఆమెను అక్కడనే చంపేశాడు। ఆ తర్వాత అక్కడి నుంచి డెడ్ బాడీని ఒక కవర్లో చుట్టి అదే కారులో తీసుకొచ్చి ఇక్కడికి సరూర్ నగర్లో ఉన్న ఇక్కడ MRO ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, సో దీనికి సంబంధించిన MRO ఆఫీస్ సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో ఈ సెప్టిక్ ట్యాంక్ పక్కనేనే ఈ ఒక ఖాళీ ప్లేస్ ఉంది, కొంచెం ఇటు ఇదంతా కూడా సిమెంట్ వేశారు, సిమెంట్ రోడ్ వేశారు, పక్కనే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది ఈ సెప్టిక్ ట్యాంక్ పక్కన, అక్కడ తను గుంత తీసి దానిలో ఆ డెడ్ బాడీని అలాగే కవర్లో ఏదైతే తీసుకొచ్చాడో దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా అందులో పాతాడు। పాతిన తర్వాత ఒక వ్యక్తిని పెట్టుకొని మొత్తం ఈ మొరం అనేది ఎర్రమట్టి మొరం తీసుకొచ్చి మొత్తం డెడ్ బాడీ పైన పోసాడు। ఆ తర్వాత ఒక వ్యక్తిని హైర్ చేసుకొని ఇదంతా కూడా సిమెంట్ తోటి మొత్తం క్లోజ్ చేశాడు, అంటే మనకు డెడ్ బాడీ ఆన వాళ్ళు ఎక్కడ కూడా లేకుండా చేశాడు మొత్తం పైనుంచి, ఆ ముందు డెడ్ బాడీని పాతిపెట్టి ఆ తర్వాత మొరం పోసి పైనుంచి సిమెంట్ తోటి కూడా మొత్తం నీట్గా చదివి చేసి పెట్టాడు। ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు, మీతో మా కూతురు వచ్చింది కదా ఎక్కడికి తీసుకెళ్ళావు ఏంటి అని అప్సర వాళ్ళ పేరెంట్స్ సాయి సూర్యకృష్ణని అడిగినప్పుడు తను అప్పుడు
శంషాబాద్ రూరల్ పిఎస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశాడు. అది కూడా ఫిఫ్త్ రోజు, ఈ మర్డర్ అయింది ఫోర్త్ రోజు, కానీ ఫిఫ్త్ రోజు ఆ శంషాబాద్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. అదేంటంటే శంషాబాద్కు మేము ఇద్దరం వచ్చాము, ఆ తర్వాత నాతో గొడవ పడి ఇక్కడ బస్టాప్ నుంచి ఆమె వెళ్ళిపోయింది, బస్టాప్ నుంచి నాకు కనపడకుండా పోయిందని శంషాబాద్ రూరల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులందరూ కూడా ఆ మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత ఆమెను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ట్రేస్ చేసే భాగంగానే ఆమె సెల్ ఫోన్ లొకేషన్స్ అన్ని కూడా తీశారు. యాక్చువల్గా ఈమె మిస్ అయిన రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని. యాక్చువల్గా ఈయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమిచ్చిందంటే థర్డ్ రోజే మిస్ అయిందని ఇచ్చాడు. కానీ ఆ తర్వాత థర్డ్ రోజు ఇలా సెల్ ఫోన్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఇదే సరూర్నగర్లో ఉన్నట్టుంది. ఆ తర్వాత ఫోర్త్ రోజు చూశారు, ఫోర్త్ రోజు ఇక్కడి నుంచి శంషాబాద్లోని నర్కుడ వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అదే సెల్ ఫోన్ లొకేషన్ మళ్ళీ ఇక్కడికి సరూర్నగర్కి వచ్చి ఇక్కడ చూపించింది మిడ్ నైట్. ఆ తర్వాత ఇతని పైన డౌట్ వచ్చింది. అప్పుడు డౌట్ వచ్చిన తర్వాత ఇతని సెల్ ఫోన్ లొకేషన్ కూడా ట్రేస్ చేశారు. ఎక్కడికెళ్ళికి వెళ్ళాడు ఏంటి అంటే వీళ్ళ ఇద్దరు లొకేషన్స్ కూడా సేమ్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే వీళ్ళిద్దరు ఒకటే దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఒకటే దగ్గరికి వచ్చినట్టు కూడా వీళ్ళ ఇద్దరు సెల్ఫోన్ లొకేషన్స్ ట్రేస్ కావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే పూర్తి మొత్తం విషయం అంతా కూడా చెప్పాడు. యాక్చువల్గా ఇదంతా జరిగింది, నన్ను పెళ్లి చేసుకోమని కోరుతుంది, కానీ ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకోలేనని చెప్పాను, అయినా వినకుండా ఆ గొడవ చేయడంతో బండరాయితో మోదీ చంపాను, ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ సరూర్నగర్లో పాతి పెట్టాడని చెప్పాడు. సో దాంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని అలాగే క్లూస్ టీమ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పంచనామా చేయడానికి అయితే వెయిట్ చేస్తున్నారు, ఎంఆర్ఓ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంఆర్ఓ వచ్చి పంచనామా చేసిన తర్వాత ఈ సిమెంట్ ఇదంతా కూడా బ్రేక్ చేసి ఇందులో ఉన్న డెడ్ బాడీ తీసి ఇక్కడ నుంచి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఇక్కడికి క్లూస్ టీమ్ కూడా చేరుకుంది, క్లూస్ టీమ్ చేరుకొని ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ ఉన్న క్లూస్ కూడా తీసుకున్నారు. అయితే యాక్చువల్గా ఆయనే ఇక్కడ పూజారిగా చేస్తాడు, అలాగే దీంతోపాటు ఇక్కడనే ఒక బిల్డర్గా కూడా పనిచేస్తాడు. ప్రస్తుతం మనం విజువల్ చూసుకున్నట్టయితే ఇక్కడనే బంగారు మైసమ్మ అని ఇక్కడ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇదే బంగారు మైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఇదే టెంపుల్లో అతను పనిచేస్తాడు, పూజారిగా పనిచేస్తున్నాడు. దీంతోపాటు అతను పార్ట్ టైంగా బిల్డర్గా కూడా కొన్ని రియల్ ఎస్టేట్ వర్క్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. దీని పక్క పంటే ఒక అపార్ట్మెంట్ ఉంది. సో అదే అపార్ట్మెంట్లో అప్సరా ఉంటుంది, స్టే చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఆమె టెంపుల్కి వచ్చినప్పుడల్లా అతనితో మాట్లాడించడం, అతనితో పరిచయం ఏర్పడడం, ఆ తర్వాత ఇల్లీగల్ రిలేషన్షిప్గా మారడం, ఇదంతా కూడా గత కొన్ని రోజులుగా నడుస్తుంది. సో ఎప్పుడైతే అతను ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరిందో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు గడిచి ఇలాగే కంటిన్యూ అవుతుంది. లాస్ట్కు మన ఫోర్త్ రోజు మాట్లాడుకుందాం, మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకుందామని తీసుకెళ్ళి ఆమెను హత్య చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ఆమెను పాతిపెట్టాడు. యాక్చువల్గా ప్రతిరోజు కూడా అతను ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్లో పూజలు చేసుకుంటాడు, ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇదే ప్లేస్లో, ఇక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది, ఇది ఈ ప్లేస్లో ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడనే అతను కార్ పార్కింగ్ చేసుకుంటాడు. సో అతను ఇక్కడనే కార్ పార్కింగ్ చేయడంతో ఏంటి అనేది ఎవరికి ఎలాంటి డౌట్ రాలేదు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాము, ఇప్పటికే ఇక్కడ సరూర్నగర్ తహసీల్దార్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఈయన వచ్చిన తర్వాత పోలీసులు కూడా లాస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మేడం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా పంచనామా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది బ్రేక్ చేసి డెడ్ బాడీని అయితే బయటికి తీస్తామని పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు, శంషాబాద్ రూరల్ సీఏ అలాగే నెక్స్ట్ ఇక్కడ సరూర్నగర్ ఎంఆర్ఓ ఇద్దరు కూడా పంచనామా చేయడానికి రెడీ అవుతున్నారు. వన్స్ ఈ పంచనామా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డెడ్ బాడీని అయితే తీస్తారు. ఎందుకంటే ఆల్రెడీ డెడ్ బాడీ ఎక్కడుంది ఏంటి అని మనకు క్లియర్గా వీళ్ళకు తెలిసిపోయింది. యాక్చువల్గా మొదటగా ఇక్కడ ఉన్న మ్యాన్ హోల్ వేశారని చెప్పారు, కానీ మ్యాన్ హోల్ కాకుండా ఇక్కడ ఉన్న సెప్టిక్ ట్యాంక్, ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ పక్కనే పూడ్చిపెట్టాడని అతను క్లియర్గా చెప్పడంతో స్పాట్ కూడా ఇక్కడ ఏంటి అని తెలిసిపోయింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇక్కడికి ఎంఆర్ఓ చేరుకున్నారు, అటు పోలీసులు కూడా చేరుకున్నారు, క్లూస్ టీమ్ కూడా చేరుకున్నారు, ఆల్రెడీ క్లూస్ కూడా తీసుకున్నారు. సో మొత్తానికి సెల్ ఫోన్ ట్రాక్ లొకేషన్ ట్రాక్ చేయడంతో అసలు ఇతనే అతను కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే అతను చంపేశాడని పోలీసులు అయితే పూర్తిగా కనిపెట్టారు. సో ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసుకున్నారు, ప్రజెంట్ మిస్సింగ్ కేసుగా ఉంది. వన్స్ బాడీ దొరికిన తర్వాత అప్పుడు దీన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేస్తాం, సెక్షన్స్ ఆల్టర్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరోవైపు డెడ్ బాడీని కూడా మరికాదు సేపట్లో ఇదంతా కూడా బ్రేక్ చేసి డెడ్ బాడీని కూడా పోలీసులు రికవరీ చేయనున్నారు. సూర్య రైట్ సదా.